श्रीगुरुभ्यो नमः। हरिः ओम। नमस्कारम। प्रस्तुतं प्रपंचं अंता ఒక సంకట స్థితిలో ఉంది। ఎవరు ఎటు కదలలేని ఎవర్ని కలవలేని పరిస్థితి। ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే తాత మనవడు కలిసి ఆడుకోలేరు, కుటుంబం అంతా కలిసి కూర్చుని మాట్లాడుకోలేరు, చివరికి భార్య భర్త కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసిన స్థితిలో ఉన్నాం। దీనివల్ల సహజంగా యాంగ్జైటీ, ఇరిటేషన్, డిప్రెషన్ మొదలైనవి కలుగుతాయి। మరి ఇటువంటప్పుడు మనకి మానసిక శాంతి, ఆత్మస్థైర్యం, ధైర్యం ఎట్లా రావాలి? మంత్ర జపం వల్ల ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి। మంత్ర జపం వల్ల మానసిక శాంతి, ప్రశాంతత చేకూరుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు మనకి। అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఉదయం సాయంత్రం ఇంట్లో విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా లాంటివి మొదలైనవి టీవీలోనో సెల్ ఫోన్లోనో పెట్టుకుని వినండి, దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని అంటారు। మంత్రం అంటే పవిత్రమైన ఉచ్చారణ, మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల పరిసరాల్లో ప్రకంపనలు కలుగుతాయి, అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది। ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది అని చెప్పి అథర్వణ వేదం తెలియజేస్తోంది। మం అంటే మానసికం, త్రం అంటే సాధనం। మంత్రం అనేది మానసిక సాధనం। ఆ పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అని చెప్పటమే మంత్రం యొక్క ఉద్దేశం। మంత్రాలు మనస్సున ధ్యానింపబడి సంకల్ప సిద్ధి చేత దైవత్వాన్ని ఇస్తాయి। మనసు బుద్ధిల కలయికే మంత్రం, అవి అనంతమైన శక్తివంతమైనవి। ఈ మంత్రాలు అనంత శక్తివంతమైనవి। మంత్రానికి అంతర్లీనంగా అద్భుతమైన శక్తి ఉంది। మంత్రాన్ని స్మరించటమే జపం। జపాత్ సిద్ధి, జపం ద్వారా సిద్ధి పొందవచ్చు। మంత్ర జపం సాధకునికి శరీరం పైన మంగళకరమైన ప్రభావాన్ని చూపి మానసిక ప్రశాంతతని కలిగించి వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి। సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్, సైకలాజికల్ వీక్నెస్ సమ్టైమ్స్ రిజల్ట్స్ వర్స్ దాన్ ఫిజికల్ వీక్నెస్. వెన్ పీపుల్ లాస్ హోప్ అండ్ మోటివేషన్ దిస్ మంత్ర గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ. మంత్రాస్ అడ్రస్ ద ఎనర్జీస్ ఆఫ్ ద యూనివర్స్. కాన్స్టెంట్ చాంటింగ్ ఆఫ్ మంత్రాస్ ఇంక్రీజ్ పీపుల్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్ విచ్ ఎన్హెన్సెస్ పాజిటివ్ ఎనర్జీ. మనం ఏ మంత్రం మొదలుపెట్టినా కూడా ఓంకారంతో మొదలు పెడతాం. దిస్ ఓం హ్యాస్ గాట్ సెవరల్ మెడికల్ బెనిఫిట్స్. యాజ్ ఎ పారామెడికల్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఓం విల్ గివ్ యూ ఇమ్మెన్స్ పీస్ అండ్ ఫ్రెష్నెస్. ఓంకారం నాభి వద్ద మొదలై గొంతు ద్వారా బయటికి రావాలి. వెన్ డన్ ప్రాపర్లీ ఓం ఈజ్ ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ వెరీ గుడ్ బ్రీతింగ్ టానిక్. ఇది విన్న తర్వాత మీరే ఒకసారి ప్రయత్నం చెయ్యండి. ఓం అని చెప్పి
ఐదు సార్లు ఉచ్చరించండి. ఐదు సార్లు చేసేసరికే అలుపు వస్తుంది. స్లోగా బొడ్డు దగ్గర నుంచి శబ్దం మొదలుపెట్టి గొంతు ద్వారా బయటకు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. చివరికి వచ్చేసరికి హై పిచ్లోకి తీసుకురండి. ఐదు సార్లు చేసేసరికే మీకు అలుపు వచ్చినట్టు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అలవాటు లేదు కాబట్టి అండి. రోజు ఒక్క 10 నిమిషాలు సమయం కేటాయించండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు కూర్చుని ఓంకారం స్మరించండి చాలు. అలాగే ఈరోజు మనం మంత్రపుష్పం యొక్క విశిష్టతను గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం. జీవజలానికి జలం ఎంత అవసరమో, జలం ఎంత పవిత్రమైనదో మంత్రపుష్పం తెలియజేస్తుంది. జలం భగవంతుడితో సమానం. జలం జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుంది అని తెలియజేసేదే మంత్రపుష్పం. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రుడే జలానికి కారణం అని, కాబట్టి ఆ జలాన్ని పుష్పంలాగా పరమాత్ముడికి సమర్పించాలి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నే రా ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై ఆగ్నేరా ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్ని విలువని కూడా తెలియజేస్తుంది మంత్రపుష్పం. అగ్ని జలానికి ఆధారం, అలాగే జలానికి అగ్ని కారణమవుతుంది. రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరా ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నిప్పు నీరు తర్వాత గాలి విలువ తెలుసుకోవాలి. జీవుడిలో వాయురూపంలో ఉన్న ప్రాణం ఉన్నంతవరకే ఏం చేసినా కూడా చెల్లుబాటు అయ్యేది. పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు మనలోనే ఉన్నాయని తెలియజేసేదే మంత్రపుష్పం. భగవంతుడు వేదస్వరూపుడు, మంత్రం వేదస్వరూపం. భగవంతుడు మంత్రానికి కట్టుబడి ఉంటాడు. వేదస్వరూపమైన మంత్రాన్ని పుష్పంలాగా భగవంతుడికి సమర్పించటమే మంత్రపుష్పంలోని అంతరార్థం. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడని తెలియజేసేదే మంత్రపుష్పం. అందుకే భగవంతుడి గురించి తెలుసుకునేందుకు మంత్రపుష్పాన్ని మించింది లేదు అని చెప్పి పెద్దల వాచ. ఇది విన్న తర్వాతైనా మీరు ఉదయము సాయంత్రము ఒక్కసారి ఈ మంత్రపుష్పాన్ని ఒక 10-12 నిమిషాల కంటే రాదది, ఒక 10-12 నిమిషాలు మీ టీవీలో కానీ మీ సెల్ఫోన్లో కానీ ప్లే చేసి విని చూడండి. ఎంత మానసిక ప్రశాంతత కలుగుతుందో. అలాగే విష్ణు సహస్రనామం కానీ లేకుంటే లలిత సహస్రనామం కానీ ఇలాంటివి మీరు చదివినప్పుడు, ఎంత విన్నప్పుడు ఎంత మానసిక ప్రశాంతత కలుగుతుందో మనం చూస్తాము. మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ
లేదా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కానీ వినాయక చవితి కానీ గృహప్రవేశం లాంటి సందర్భాలలో పూజ చివరిలో పూజారి గారు మన చేతికి పువ్వులు ఇచ్చి మంత్రపుష్పం చెబుతారు. తర్వాత మన దగ్గర పువ్వులు తీసుకుని దేవుడికి సమర్పిస్తారు. అదే ఈ మంత్రపుష్పంలో యొక్క అంతరార్థం. సెలవు, స్వస్తి.